జగన్ను వెనకేసుకొచ్చిన లోకేష్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎవరు ఊహించని రీతిలో జగన్ను వెనకేసుకొచ్చారు లోకేష్. ఇది అనుకోకుండా అనేసిన మాట లేక ఆ విషయంలో తప్పదులే అని అనుకున్నారో తెలియదు, కానీ వారసత్వ రాజకీయాల విషయంలో తాను కూడా ఊహించని రీతిలో వెనకేసుకొచ్చారు. ఇది కాస్త నమ్మశక్యంగా లేకపోయినా కాస్త లోతుగా ఆలోచిస్తే ఇట్టే అర్థమైపోయే విషయం. ఇంతకు ఈ సమర్థనకు కారణం ఎవరంటారా? జనసేన అధినేతే. ఇటీవల విశాఖ సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి వారసత్వ రాజకీయాలపై స్పందించారు. తండ్రి సీఎం అయితే కొడుకు సీఎం కావాలని అనుకోవడం తప్పంటూ జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలిసి అన్నారో తెలియక అన్నారో తెలియదు, కానీ జగన్ వారసత్వం గురించి మాట్లాడాల్సి వస్తే లోకేష్ గురించి కూడా మాట్లాడాలనే విషయం మర్చిపోయారో ఏమో, విమర్శకులకు అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశ్నలు విమర్శల సంగతి కాసేపు పక్కన పెడితే ఈ విషయంపై నేరుగా లోకేష్ స్పందించారు. వారసులుగా తాము సమర్థవంతంగా పనిచేయని పక్షంలో రాజకీయాల్లో నిలబడలేమని, వారసులుగా అవకాశం వచ్చినప్పటికీ ప్రజామోదం ఉంటేనే నిలబడగలమని కౌంటర్ వేశారు. ఈ లెక్కను చూసుకుంటే జగన్ వారసత్వం గురించి కామెంట్స్ చేసే తమ్ముళ్ళు ఇకపై మౌనంగా ఉంటారని అనుకోవచ్చేమో. ఇక ఇదే సమయంలో ప్రజామోదం విషయంలో తనకంటే జగనే బెటర్ అని ఒప్పుకున్నట్లయిందనే మరో విశ్లేషణ మొదలైంది. ఎందుకంటే ఇక్కడ లోకేష్ వాడిన మాట ప్రజామోదం. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తనకు తాను పోటీ చేసి ప్రజామోదంతో గెలిచారు జగన్. కానీ లోకేష్ మాత్రం ప్రజామోదం లేకుండానే కుర్చీ ఎక్కేశారు. ఈ లెక్కను చూసుకుంటే పవన్ అన్న మాటలో జగన్ ప్రస్తావన వచ్చినప్పటికీ లోకేష్కే గట్టిగా తగిలాయని అనుకోవచ్చు. లేకపోతే లోకేష్ మాత్రం ఎందుకు ఇంత సీరియస్గా రియాక్ట్ అవుతారు చెప్పండి? ఏది ఏమైనా వారసత్వ రాజకీయాల సంగతి కాసేపు పక్కన పెడితే లోకేష్ నోట ప్రజామోదం అనే మాట వినడం గొప్ప విషయమే, మంచి పరిణామమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన వచ్చే ఎన్నికల్లో లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజామోదం పొందడానికి ప్రయత్నిస్తారన్నమాట.